పొరగదాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మరుగున పడుతున్న ఒక చరిత్ర, మునుపెన్నడూ తెరకెక్కని ఓ కథే ఈ కథ. ప్రభో ప్రభో ప్రభో, దేవేంద్ర, రాక్షసులు స్వర్గలోకంపై దండెత్తరి ప్రభో, రక్షించండి ప్రభో, రక్షించండి. దేవతలారా భయపడకము, నా ఈ వజ్రాయుధముతో రాక్షసులను హతమార్చదను. అన్నా, స్వర్గలోకము మన పాదాక్రాంతమైనది. కాలువాసురా, మన వీర ప్రతాపానికి ఇంద్రుడు పారిపోయాడు. మునీంద్ర, మీరు వెంటనే ఈ వార్తను ఆ త్రిమూర్తులకు విన్నవి. నారాయణ, ఇక నీవే ఈ దీనులను రక్షింపవలయను. వారిని సంహరింప ఎవరికీ సాధ్యం కాదు. ప్రభావం కలిగిన వారిని ఎవరూ ఏమి చేయలేరు. సృష్టిలోనున్న ఏ శక్తియు అతనిని సంహరింపలేదు. వారిని సంహరింపు కారణ జన్ములే లేరా? అట్టి కారుణ జన్ముడను ఉద్భవింపజేయవలెను. వారుణిక యజ్ఞము భావన శుద్ధితో చేయవలెను. అట్టి యజ్ఞమును వశిష్ఠ వంశజుడు బ్రహ్మజ్ఞాని మృత్యుంజయుడు తపోశ్రేష్ఠుడైన బ్రహ్మచారి సతీ సమేతుడుగా చేయవలెను. ఓం సకల కళ్యాణ గుణదామన్యే స్వాహా. ఓం ధూమ్రావతే ఆవాహయామి. ఓం సర్వసిద్ధి ప్రదాతాయ స్వాహా. ఓం అగ్నిస్వరూపాయ స్వాహా. ఓం బాణాయుధధరాయ స్వాహా. కారణ జన్ముడట, మనల్ని సంహరించుటకు ఉద్భవించనట. వరగర్వితులై లోకమును నాశనము చేయుదురా. యుద్ధ రంగమున నీ అంతం. మా ఈ చిరు ప్రయత్నములో తప్పిదములను మన్నించగలరు. శ్రీ భావనారుసి స్వామి వారి చరిత్రను మానవాళికి తెలియజేయాలనే సత్సంకల్పంతో ప్రప్రథమంగా యజ్ఞపుత్రుడు పేరున ఈ చిన్న నిడివి చిత్రాన్ని టెలిఫిలింగా అందిస్తున్నాం. పద్మశాలీయ కుల బాంధవులైన ప్రతి ఒక్కరి మన్ననలను పొందటానికి అందుకు మీ సహాయ సహకారములతో మమ్మల్ని ప్రోత్సహించి అత్యున్నత ప్రమాణాలతో అద్భుత సన్నివేశాలతో స్వామివారి పూర్తి చరిత్రను తెరకెక్కించటానికి సహకరించి విజయపదంలో నడిపించవలసిందిగా కోరుతూ మీ శ్రీ విజయలక్ష్మీ శ్రీనివాస ప్రొడక్షన్స్ తెనాలి.